అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ చుక్క ఎదురైంది. ఆపో, ఏంట్రా సామెతలు చదువుతున్నావు? నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ల జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమేనే అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ, బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉండే పడుకోలేకపోవడమో, నేను హైట్ పెరిగే మార్గం అయితే కా నీ బొట్టి. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా, ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు మీరు. బొక్కలో ఊరుకోండి సార్, నేనేదో రియాలిటీ షో లై ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంచిన సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపు నుంచి 58 మంది సార్. మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఇది ఫ్లోలో వచ్చేసింది. తిమ్మలాగా నిలబడ్డామంటే పద. ఈరోజు మిడ్ నైట్ 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బొఫన్ లో ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్ప్. కాదు పద. ఏంటి నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి చిన్నప్పుడు లాలి పాటలు పాడి గౌరవ ముద్దులు తినిపించి అలవ మై మదర్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా చిరంజీవి. చిరంజీవి 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 పాటలు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్, మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్ గా స్పెషల్ గా ఎవరంటే ఇష్టం? విలన్ స్మైల్. ఏ జోక్ థా? థా తో ఐ డోంట్ లైక్ జోక్స్. ఐ డోంట్ లైక్ యు. నీకు అందరూ బానే ఉంటారు బాబు, నేను తప్ప. ఏమైనా చెప్పాలా? ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? కుచ్కుచ్కోతాయి రాహుల్. సో గుడ్ నైట్, బాయ్. ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్ తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్ తోనా? నో వే, నువ్వు గే అని చెప్పాను. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం, గుడ్ ఐడియాను.